నా పేరు సిద్దిక్ సార్, కడప జిల్లా నాది, హైదరాబాద్లో ఉంటాను సార్. సార్, మన రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు 30 లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారు సార్. సార్, 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి టీచర్ పోస్టులు, ప్రధానంగా ఇవి 5 దాదాపుగా 20 లక్షల మంది ఈ పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటారు సార్. 2019 సంవత్సరంలో కావచ్చు, 2018 సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో ప్రచారాలకు పోయినప్పుడు ఒకటే మాట చెప్పినారు సార్, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్ వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది, దానికి ఒక టైం ఉంటుంది, దాని ప్రకారం నిర్వహిస్తారు. అదే విధంగా అన్నొస్తున్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సార్. మేము 2019 చూసాం, 2020 చూసాం, 2021 జనవరి కూడా చూసాం సార్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి సార్. మేము రిమోట్ ఏరియా సార్, చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి, మాకు తల్లిదండ్రులు, మాకు తండ్రి లేడు సార్, తల్లి కూలి పని చేసి నెలకు 3000-4000 రూపాయలు పంపిస్తే సార్, హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్లో సార్ స్టడీ హాల్కు 1000 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుందని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతూ ఉంటాం సార్. సార్, మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు సార్, మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్. కూలి పని చేస్తే మేమేం చేస్తాం సార్, మాకు ఒకటే సార్ దిక్కు, మేము కూలి పని చేయము, కష్టపడి చదవడం ఒక్కటే. కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రారు, మున్సిపల్ కమిషనరు, ఎస్ఐ, కానిస్టేబులు, టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పేసి మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే 3000 రూపాయలతో మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్. మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాం సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్. ఏమని, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు, రాసుకోవచ్చు, జాబ్ కొట్టుకొని పోదామని. గత 2017 నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్లోనే ఉన్నాం సార్. దాదాపుగా 2-3 వేల మంది కేవలం అశోక్ నగర్లోనే ఉంటారు సార్. రాష్ట్రంలో 20 లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతూ ఉంటారు. తీరా ఇదో విడుదల చేస్తాం, ఇదో విడుదల చేస్తామని చెప్పి మొన్న 18వ తేదీ సార్ కేవలం గ్రూప్ 2 ఉద్యోగాలు 5 ఇచ్చినారు సార్. ఆ 5 మందికి ఎంతమంది అప్లై చేస్తారు సార్? 20 లక్షల మంది అప్లై చేస్తారు. 20 లక్షలు ఆడ, 5 పోస్టులు ఆడ సార్.